वासवी कन्या परमेश्वरी आर्य वैश्य भारत देश इतर राष्ट्र इतर देश वैश्यु आड़पड़ू आराध्य देवत आवड़ ओक कथनी తర్వాత తరాలైనటువంటి వైశ్య కుటుంబీకులకి భారతీయులకి తెలియజేయాలనే ఉద్దేశంతో అన్నమయ్య సింహాద్రి సీతారామయ్య గారి మనవరాలు వంటి ఎన్నో మంచి చిత్రాలను అందించిన విఎంసి సంస్థ ఆయన రాజైనా గాని ఈ వైశ్యుల ఆడపిల్లని ఎత్తుకుని ఈ అమ్మాయి కథని ఈ జీవిత చరిత్రని ఆయన చలనచిత్రంగా రూపొందించడానికి ముందుకొచ్చారు బ్రాహ్మణోసి ముఖమాసీత్ బాహో రాజన్యకృత ఉరుతదశయద్వైశ్యః అన్న వేదోక్తి ఇందులో చెప్పబడుతుంది విశ్వపురుషుల యొక్క భాగాల్లో ఒక భాగంగా ఈ వైశ్యులు ఉన్నారు ఆ వైశ్య జాతి వలన ప్రజలకు ఏం జరిగింది ఆ వైశ్య జాతి వలన ప్రజలు ఎన్ని ఆనందాలు అనుభవించారు ఆ వైశ్య జాతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే ఒక సదుద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరుగుతోంది వాసవే వైభవ అనే చిత్ర నిర్మాణాన్ని ఫిబ్రవరి 19వ తారీఖు స్టార్ట్ చేశాం జనవరి 19వ తారీఖు ప్రారంభించడం జరిగింది తర్వాత సెకండ్ షెడ్యూల్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాం దాదాపుగా పూర్తయ్యేంత వరకు ఏకదాటిగా సాగుతుంది చిత్ర నిర్మాణం రీ రికార్డింగ్ డబ్బింగ్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా మే 1వ తారీఖు రిలీజ్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ఇలాంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా కొనసాగి ఆ వాసవి మాత కృపా కటాక్షాలతో సినిమా మే 1వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం సో అదే విధంగా తప్పకుండా మే 1వ తారీఖు రిలీజ్ అవుతుందని కూడా ఆకాంక్షిస్తున్నాను విఎంసి కంబైన్స్ అంటే ఒక సెన్సేషనల్ సినిమాలు తీసిన బ్యానరు ఒక సింహాద్రి ఒక అన్నమయ్య రంగమాంబ లాంటి ఉత్తమ చిత్రాలు నిర్మించిన దర్శవరాజు గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని ఆయనతో పనిచేస్తున్నాను ఒక గొప్ప వ్యక్తి దగ్గర సమకాలీకుడిగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఈ వాసవి వైభవ్ అనేది అమ్మవారి సినిమా నేను నిర్మించాలని ఇప్పటి నుంచి నా జీవితాశయం ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికి కూడా జీవితంలో మిగిలిపోయేది ఒకే ఒక మంచి సినిమా అలాంటి సినిమా వాసవి వైభవం ఆ సినిమా నిర్మించడం కోసం నేను మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు 2 సంవత్సరాలుగా రకరకాలుగా ప్లాన్ చేస్తున్నాం కానీ ఒక ఉత్తమ చిత్రాన్ని ఉత్తమ అభిరుచి గల నిర్మాతతో తీస్తేనే ఆ చిత్రాన్ని ఉత్తమ చిత్రం అవుద్దని సంకల్పంతో నేను ఉదయ్ భాస్కర్ గారు మన దర్శనరాజు గారి దగ్గర ఎప్రోచ్ అయ్యి మీరు చేయాలి సార్ ఈ సినిమా అని అంటే ఆయన ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఒక మంచి సినిమా తీయడానికి ఎప్పుడు కూడా ఆయన ముందుంటారని నిదర్శనంతో ఆయన ఈ సినిమాని ప్రారంభించారు ఈ సినిమా ఈ నెలాఖరికి మార్చి నెలాఖరి వరకు ఏకదాటిన షెడ్యూల్ షూటింగ్ చేసి ఏప్రిల్లో మేము పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని మే 1 నుంచి ఈ సినిమా విడుదల చేయడం సంకల్పించాం అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు అలాగే మా అమ్మాయి సుహాసిని ఈ చిత్రంలో వాసవి అమ్మవారిగా క్యారెక్టర్ చేస్తుంది అలాగే పార్వతీదేవిగా పరాశక్తిగా మీనా అద్భుతంగా 9 క్యారెక్టర్లు ఈ సినిమా చేస్తుంది ఇటువంటి అద్భుతమైన చిత్రానికి నేను ఎగ్జిక్యూటివ్ పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను అది కూడా ఒక మంచి సినిమా మంచి బ్యానర్లో చేస్తున్నాను అండ్ మంచి మనుషులతో చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ రావడం చాలా తక్కువ అది కూడా ఇలాంటి ఒక అమ్మవారి క్యారెక్టర్స్ రావడం చాలా చాలా గొప్ప నేను ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్స్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే గురుసామరాజు గారికి అండ్ అంకుల్ రామ్ సత్యనారాయణ గారికి అండ్ డైరెక్టర్ ఉదయభాస్కర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నేను యాక్చువల్గా నాకు మధ్యలో బాగలేకుండా వచ్చిందండి సో నా కోసం నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్ని నా కోసం ఆగి మరీ నా మళ్ళీ నన్నే పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అండ్ చేస్తున్నప్పుడు నాకు నిజంగానే అంటే ఈ క్యారెక్టర్ గురించి నిజంగా చెప్పాలంటే నాకు వాసవీదేవ్ అంటే నిజంగా పేరు విన్నాను కానీ నాకు తెలియదు ఆవిడ గురించి డైరెక్టర్ గారు చెప్పారనమాట ఇలా ఇలా అని చెప్తూ ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యానమాట నిజంగా అంత మంచి దేవత క్యారెక్టర్ నేను చేస్తున్నానని నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నిజంగా ఇది చేయకుండా ఉంటే చాలా నా లైఫ్లో ఒక మంచి మంచి రోల్ని కాదు ఒక మంచి ఏం చెప్పలేను మిస్ అయిపోయి ఉండదాన్ని సో చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే అందరికీ థ్యాంక్స్